ఒంగోలు ఎక్కడో పెరిగాం కొంత. సో మా ఇంట్లో మా నాన్న కోరిక అరే నేను ఎస్ఐగా అంటే కానిస్టేబుల్గా ప్రారంభించినప్పటికీ నాకు సిఐతో ఆగిపోద్దామన్న ప్రమోషను, మహా అయితే ఏఎస్ అయిపోతారేమో, మీరు మటుకు మీ అన్నయ్య ఎలా కాలేదురా, కనీసం నువ్వన్న ఎస్ఐ గారా, ఎస్ఐతో స్టార్ట్ చేయరా. నాకు అనిపించింది మా నాన్న కోరిక భీమలా నాయకులు తీర్చాను కానీ రిజర్వ్ చేతులు తీర్చలేదు. అంటే మా కోరిక ఏంటంటే మా జీవితాల్లో పెద్ద ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఏమి ఉండవు, కొంచెం తినడానికి తిండుంటే చాలు. ఆ టిపికల్ మా కుటుంబాల్లో ఉంటాం. అంతే తప్ప కూర్చోబెట్టి ఇంకొక డబ్బు దోచేయాలని కానీ అడ్డుగోలు ఏదో పెట్టే కుటుంబాల నుంచి వచ్చాను తప్ప దోచుకునే తత్వాలు మన కుటుంబాలు మన ఇళ్లలో ఉన్నాం. మనం అలాంటి ఇళ్ళ నుంచి వచ్చాం కదా, మనకేముంటుంది, అరే ఏదైనా పెడదాం ఇట్లా ఉంటుంది. సో మా కోరికలు ఎంత ఉంటాయి మనకి, ఈ నా ద్రోహం నాకు నా ఇంట్రెస్ట్లు అంతా ఏంటి, విప్లవ వీరులు, భగత్ సింగ్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరి గురించి చదివి ట్యాగూర్ లాగా ఏమనుకున్నాం. ట్యాగూర్ ఏం చదువుకోకుండానే అలాగే ప్రకృతిని చూస్తా పెద్ద నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే నేను కూడా ఏమనుకున్నానంటే ఇలా చూస్తే మనం కూడా అయిపోద్దామని చెప్పి నేను స్టార్ట్ చేస్తే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను నేను. అదృష్టవశాత్తు గ్రేస్ బార్ గురించి కలిసి అంటే నేను నిజంగా నమ్మేస్తాను ఒకసారి, కానీ నేను ఇప్పుడు చదివేవాడిని, నిజంగా బాగా ఎక్కువ చదివేవాడిని, కానీ నా క్లాస్ పుస్తకాలు తప్ప అంత నాకు ఇంగ్లీష్ ఎలా వస్తుంది, మిగతా భాషలు ఎలా వస్తాయి అంటే చదువుతాను బాగా. కానీ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హ్యుమానిటీస్, చరిత్ర,